కరీంనగర్ నియోజకవర్గంలోని రూరల్ ఏరియాలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు. యలగందుల, బావుపేట, రేకుర్తి, చింతకుంట, తీగలగుట్టపల్లి, కొత్తపల్లి, నగునూర్, చర్లబుత్కూర్, దుర్షేడు, బొమ్మర్కల్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. తనని గెలిపిస్తే పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని పొన్నం ప్రజలకి హామీ ఇచ్చారు. మరోవైపు బావుపేట గ్రామంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లని అభ్యర్థించారు ఆయన. టీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఆ అరాచకాలకు స్వస్తి పలకడానికి, ఆ బెదిరింపులకు స్వస్తి పలకడానికి నేను బాగుపడికేసిన ఇవాళ గ్రానైట్ వ్యాపారాలతో వాళ్ళ ప్రజలను ఇబ్బంది పడిపోయింది. యువకులు యువకులను వాళ్ళు కష్టపడ్డదానికి ఫలితం ఇవ్వకుండా కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ నెలకు వర్తం గుడ్డు జాకెట్ చేసుకుంటూ నిబంధనల ప్రకారం జీతాలు ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఎట్టి పట్ల వాళ్ళు న్యాయం చేయడానికి వాళ్ళకి బాగుపడికేసిన ఎన్ని బెదిరింపులు చేసినా ఎవరు ఎన్ని కుట్రలు పడినా భయపడే ప్రసక్తి లేదు.